నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. దేశ రవాణా వ్యవస్థకే వెన్నెముక లాంటి రైల్వే శాఖ పనితీరు ఇప్పుడు గుండెలెదిరేలా చేస్తోంది. పురాతన సువిశాలమైన దాని నెట్వర్క్ మాటేమో గాని చుకుచుకు బండిలో పైన మెంత పదిలం, అడుగడుగునా లొసుగులు, విధ్వంసాలు, నిర్లక్ష్యం, సమన్వయ లోపాల బారిన పడి రైల్వే శాఖ దుస్థితి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఆధునీకరణ, పటిష్ట భద్రత ఏర్పాట్లతో పాటు సిగ్నలింగ్లో లోపాలు సరిచేయకపోవడం వల్ల రైలెక్కిన వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. అనంతపురం హంపి ఎక్స్ప్రెస్ ప్రమాదం క్రమం తప్పని దుర్ఘటనలకు ఒక కొనసాగింపు మాత్రమే. ఇంత ఆధునిక కాలంలోనూ ఒకే ట్రాక్పై రెండు రైళ్లు ఢీకొనడం అంటే అంతకు మించిన వైఫల్యం మరేముందనాలి. భారతీయ రైల్వేలో భద్రత ఏ స్థాయిలో ఉంది? క్రమం తప్పని ప్రమాదాలతో ప్రతి సామాన్యుడి మదిని తొలిచేసే సాధారణ ప్రశ్న ఇది. అనుమానాలు కాదు, ఇటీవల జరుగుతున్న సంఘటనలు చూసిన రైలెక్కే ప్రతి ప్రయాణికుడు కాస్త ఆలోచించక తప్పదు. ముఖ్యంగా క్రమం తప్పని ప్రమాదాలు, సరిలేని భద్రతా ఏర్పాట్లు రైలు ప్రయాణికుల్లో గుబులు రేపుతున్నాయి. రైల్వే పట్టాలపై తడియారని నెత్తిటు చారికల్ని మిగుల్చుతున్నాయి. కదిలే భారతావానికి ఎర్రజెండా చూపిస్తున్నాయి. అనంతపురంలో జరిగిన హంపి ఎక్స్ప్రెస్ ప్రమాదము వాటి కొనసాగింపే. గత రెండేళ్లనే తీసుకున్న నాలుగు భారీ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వందల సంఖ్యలో ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాయి. 2012 జనవరి 11 జార్ఖండ్లో బ్రహ్మపుత్ర ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొన్న ప్రమాదంలో 6 ప్రాణాలు కోల్పోయారు. 9 తీవ్రంగా గాయపడ్డారు. కొంచెం వెనక్కి వెళితే 2011 సెప్టెంబర్ 13 చెన్నై సబర్బన్ రైలు కాటిపాడి వద్ద ప్యాసింజర్ ట్రైను ఢీకొన్న దుర్ఘటనలో 10 దుర్మరణం పాలయ్యారు. 100 పైగా గాయపడ్డారు. 2010 సెప్టెంబర్ 20 మధ్యప్రదేశ్ బదరావాస్లో ఇండోర్ గ్వాలియర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను ఢీకొన్న గూడ్స్ బండి 33 బలిగొంది. 160 క్షతగాత్రులు అయ్యారు. 2010 జూలై 19 బెంగాల్లో వనాంచల్ ఉత్తర బంగా ఎక్స్ప్రెస్లు ఢీకొన్న ఘటన పెను విషాదం మిగిల్చింది. 63 ప్రాణాలు కోల్పోగా 170 పైగా గాయాలు పాలయ్యారు. ఈ దుర్ఘటనలు అన్నింటికీ ఏకైక ప్రాథమిక కారణం మానవ తప్పిదం, మహా నిర్లక్ష్యం, అంతులేని అలసత్వం. ఇన్ని జాగ్రత్తలు, ఇంత ఆధునికత మధ్య కూడా ఒకే సమయంలో రెండు వేరువేరు రైళ్లు ఒకే పట్టాలపై ప్రయాణించడాన్ని ఇంకేమనాలి. ఈ ఏడాది రైల్వే బడ్జెట్కు ముందు రైల్వే భద్రతపై అనిల్ కకోత్కర్ కమిటీ ఇచ్చిన నివేదిక కూడా ఈ లోపాలన్నింటినీ ఏకరవు పెట్టింది. సిగ్నలింగ్, రోలింగ్ స్టాక్, ట్రాక్, వంతెనలు అన్నీ క్రమ పద్ధతిలో ఆధునీకరించాలని హితవు పలికింది. దానికోసం రానున్న 5 కనీసం 100 కోట్ల రూపాయలు వ్యయం చేయాల్సి ఉంటుందని దిశానిర్దేశం చేసింది. కానీ వాటి దిశగా కనీసం ఆలోచించే ప్రయత్నాలే ఇంకా మొదలయ్యాయో లేదో చెప్పలేని దుస్థితి. ఫలితం అనంతపురం ఘటన రూపంలో అంతులేని ఆవేదన పునరావృతం. యాక్సిడెంట్ గురించి ఏదో చెప్పేయటం, అనలైజ్ చేయటం, ఎంక్వైరీ ఇట్లాంటి ఎన్నో 100 ఎంక్వైరీలు అయినాయి. రిపోర్ట్లు సబ్మిట్ చేశారు. ఎన్ని రిపోర్ట్లని సబ్మిట్ చేసింది, మీరు ఇంప్లిమెంట్ చేసింది గవర్నమెంట్. ఒక యాక్సిడెంట్ అవగానే ఒక కమిటీ వేస్తారు. ఈ కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఈ రిపోర్ట్లో ఏదో డిఫెక్ట్స్ వచ్చిందని చెప్తారు. ఈ డిఫెక్ట్స్ మీద మీరు ఏం యాక్షన్ తీసుకుని ఈ డిఫెక్ట్స్ని రెక్టిఫై చేశారు? ఎవరు చెప్పేవాళ్ళు లేరు, అది జరిగినటువంటిది లేదు. గాల్లో దీపంలా మారిన రైల్వే భద్రతపై 5 పనితీరును విశ్లేషించి మరీ కాగ్ ఇచ్చిన నివేదిక చూసినా రైల్వే భద్రతలోని లోటుపాట్లను కళ్లకు కడతాయి. గుర్తించిన ఈ లోపాలను బట్టి చూస్తే వాటి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ప్రమాదాలొక్కటే కాదు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల భద్రత ఏర్పాట్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 2008 జూలైలో ప్రతిపాదించిన సమీకృత భద్రత వ్యవస్థ నేటికీ ఒక రూపు దాల్చితే ఒట్టు. 2010 మార్చికే 137 స్టేషన్లలో ఆ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉన్నా 2011 మార్చికి కూడా ఏ ఒక్కచోట ఆ పని జరగలేదు. రైల్వే స్టేషన్ ప్రాంగణాల ప్రహారీలు, ఫెన్సింగ్,
చాలినన్ని లైటింగ్ సదుపాయాలపై పర్యవేక్షణ మాటే లేదు. రైల్వే శాఖలో లోపాల వల్ల జ్ఞానేశ్వరి, సైంథియా ఘోర దుర్ఘటనలో వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడాన్ని కాగ్ తన నివేదికలో ఉదాహరించింది. ఒకటే పట్టాలపై రెండు రైళ్లు ఎదురెదురుగా రావడంతో సాంకేతిక వైఫల్యాలు, ఉగ్రవాదుల దాడుల సందర్భంలో భద్రతా లోటుపాట్లు, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ లోపాలు వెలుగులోకి వచ్చాయి. 2000 నుంచి 2010 మధ్య 2763 రైల్వే ప్రమాదాలు జరిగితే వాటిల్లో 50% సిబ్బంది వైఫల్యం వల్ల సంభవించినవే. ప్రమాదాల నివారణకు అందుబాటులో ఉన్న మార్గాలను వినియోగించుకోవడంలోనూ రైల్వే వ్యవస్థది అదే నిర్లక్ష్యం. ముఖ్యంగా రక్షణ కవచం లాంటి యాంటీ కుల్లిజన్ డివైసెస్ ACDలు. 1999 కొంకణ్ రైల్వే కార్పొరేషన్ దేశీయంగానే అభివృద్ధి చేసిన విశేష సాధనమది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, GPS ఆధారంగా పనిచేసే ACDతో ప్రమాదాన్ని సమర్థంగా అరికట్టవచ్చు. పట్టాలపై రెండు వేరువేరు రైళ్లు రావడం వంటి సంఘటనల్లో ACD ముందే హెచ్చరికలు జారీ చేస్తాయి. ఒకవేళ డ్రైవర్, స్టేషన్ సిబ్బంది వాటిని పట్టించుకోకపోతే రైలు దానంతటా అదే ఆగిపోయేలా చేస్తాయి. 2006 వీటిని కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు కూడా. కానీ నేటికి దేశవ్యాప్తంగా రైల్వే నెట్వర్క్లో మాత్రం పూర్తి స్థాయిలో ACDలను ఏర్పాటు చేయలేకపోయారు. ఆ స్టేషన్లో ఆగాల్సిన బండి అంత స్పీడ్గా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? వాడికి ఏమన్నా ఇంజిన్ డిఫెక్ట్ ఉందా? ఇంజిన్ ఎవరు చేశారు? ఇంజిన్ ఒక డ్రైవరు షెడ్లోంచి బయటకు వచ్చినప్పుడు క్లియర్గా ఫాల్ట్స్ రాస్తాడు ఆయన. అందులో సాల్వ్ చేయగలని ప్రాబ్లమ్స్ ఉంటాయి, సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ని DME ఆర్డర్స్ ఇస్తాడు, యు గో, దట్స్ ఆల్. అదర్వైజ్ ఈ అతను ఇతన్ని విచ్ఛన్ చేస్తాడు. సపోజ్ ఆయన నేను కదలను సార్, ఇది లాంటి ఈ ఫాల్ట్ రెక్టిఫై అయితే కానీ నేను కదలను అంటే అతన్ని వెంట పడతాడు అనమాట ఆఫీసర్. ఏం చేస్తారు స్టాఫ్, ఏం చేస్తారు? కీలకమైన AWS అనే దేశీయ, TPS అనే యూరోపియన్ సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంలోనూ రైల్వేది అదే తీరు. డ్రైవర్లు రెడ్ సిగ్నల్ దాటి ఆగకుండా వెళ్ళిపోతే ఆటోమేటిక్ బ్రేకులు పడేలా చేసే ఈ ట్రైన్ ప్రొటెక్షన్ అండ్ వార్నింగ్ సిస్టమ్స్ కాస్త ఖరీదైనవే అయినా ప్రయాణికుల ప్రాణాల కంటే విలువైనది అయితే కాదు. 12వ పంచవర్ష ప్రణాళిక కాలానికి కేవలం 3200 కిలోమీటర్లకు మాత్రమే ఈ విధానాన్ని అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సగం ప్రమాదాలు సిబ్బంది వైఫల్యం వల్లే అని నివేదికలు ఘోషిస్తున్నా వాటి ప్రత్యామ్నాయాలు పట్టకపోవడాన్ని ఏమనాలి? మిడుకుమిడుకుమంటున్న రైల్వే భద్రతలో మరో అంశం ప్రయాణికుల రక్షణ. ఇప్పటికీ రోజుకు 34 సర్వీసులకే రైల్వే రక్షణ సిబ్బంది ఎస్కార్ట్. ముంబై రాజధాని వంటి ప్రముఖ రైళ్లు, నక్సస్ ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని రైళ్లు ఎస్కార్ట్ లేకుండానే రాకపోకలు సాగిస్తున్నాయి. ఎస్కార్ట్ బృందం పరిమాణం, ఆయుధాలు వంటి అంశాలపై ఎలాంటి విధి విధానాలు ఖరారు చేయలేదు. రైళ్లలో నేరాల నియంత్రణ విధానము ఎంతో బలహీనం. ఫలితంగానే గత 5 రైళ్లలో నేరాలు రెట్టింపయ్యాయి. తగిన విధంగా రక్షక దళాల మోహరింపులో వైఫల్యం, రైల్వే ట్రాక్లు, వంతెనలు, పరికరాల భద్రతలో రాష్ట్రంలో సమన్వయం లేమితో సమస్య తీవ్రమవుతోంది. మానవ వనరుల నిర్వహణలోనూ కాలం చెల్లిన శిక్షణా పద్ధతులు, చాలీచాలిని సదుపాయాలు, ఉన్నవాటి వినియోగంలోనూ వైఫల్యాలు మరో అంశం. గత 16 NFIR రైల్వే బోర్డు PNR మీటింగ్లో ఈ యొక్క అంశాన్ని చర్చించి గేర్స్ పెరిగినప్పుడు, సిగ్నల్ గేర్స్ సంఖ్య పెరిగినప్పుడు, తర్వాత టెక్నాలజీ అప్గ్రేడ్ అయినప్పుడు వాటికి అనుగుణంగా కొత్త పోస్టులు, జూనియర్ ఇంజనీర్లు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ సిగ్నల్ మెయింటైనర్ లాంటి కీలకమైనటువంటి పోస్టులను క్రియేట్ చేయడానికి విధి విధానాలు నిర్ణయించమని చెప్పడం జరిగింది. రైల్వే బోర్డు ఆ విధంగా విధి విధానాలు నిర్ణయించి ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలు ఇంతవరకు పాటించలేదు. కాపలా లేని లెవెల్ క్రాసింగ్ల కోసం 15,000 సిబ్బంది కావాలని, రైల్వే భద్రతా వ్యవస్థలో మొత్తం 100,000 పైగా ఖాళీలు ఉన్నాయన్నది ఇప్పటికే వెలుగులోకి వచ్చిన వాస్తవం. కానీ పూర్తిస్థాయి భద్రతా ప్రణాళిక అంటే దాదాపు 70,000 కోట్ల రూపాయల ఖర్చని లెక్కలు కడుతున్న రైల్వే శాఖ అటు చూడడమే మానుకుంది. నిజానికి ఎప్పుడో వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 17,000 కోట్ల రూపాయలతో రైల్వే భద్రతా నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వంతెనలు, ట్రాక్లు, సిగ్నలింగ్ వ్యవస్థల ఆధునికీకరణను 5 పూర్తి చేస్తామన్నారు. దానిలో భాగంగానే భద్రతా సుంకం పేరిట 1,000 కోట్లు వసూలు చేసింది రైల్వే శాఖ. అంతేకాదు, అప్పటినుంచి ఆ విధానాన్ని కొనసాగిస్తూనే ఉంది. కానీ భద్రత మాత్రం మేడిపండు చందంగానే మిగిలింది. వాటన్నింటి మూలంగా మన రైళ్లు ప్రమాదాలు, అభద్రతకు పర్యాయ పదాలుగా మారాయని పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా ఘాటైన విమర్శ చేసింది. రైల్వే శాఖ అనేక రకాలైన తప్పిదాల మూలాన మరి గత 5 సంవత్సరాలుగా
ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. రైళ్లు ఎదురెదురుగా గుద్దుకోవటం కానివ్వండి, వెనక పక్క నుంచి ఒక రైలు వచ్చి ఇంకో రైలు అదే లైన్లో వచ్చి గుద్దటం కానివ్వండి జరుగుతోంది. దీనికి ప్రధాన హేతువు సిగ్నలింగ్ వ్యవస్థ, అలాగే ట్రాక్ వ్యవస్థ, అలాగే ఆపరేటింగ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. రైల్వేల్లో సరైన శిక్షణ లేదు సిబ్బందికి, దానికి నిధులు ఇవ్వటం లేదు. అలాగే ఇక్కడున్న యంత్రాలను బాగు చేయడానికి కూడా సరైన నిధులు లేవు. ఎటువంటి జాబ్ అనాలిసిస్ చేయకుండా, సైంటిఫిక్గా ఆలోచించకుండా, ఎటువంటి స్టడీ చేయకుండా ఒక బ్లాంక్ చెక్ లాగా ప్రతి సంవత్సరం 3% సిబ్బంది తగ్గించాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవటం చాలా విచారకరం. ఈ రోజున కనుక పరిస్థితి చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ లోకోస్ మెయింటైన్ చేసేటువంటి లోకో షెడ్లో విజయవాడలో 125 లోకోల సామర్థ్యం కలిగినటువంటి షెడ్లో ఈ రోజున 195 లోకోలు మరమ్మతు చేయిస్తూ ఉన్నారు. మరి ఇంటి పరిస్థితుల్లో మరమ్మత్తు అనేటువంటిది ఎంత చక్కగా జరుగుతుంది అనేటువంటిది మనం కనుక విశ్లేషించుకున్నట్లయితే తూతూ మంత్రంగా జరగటమే తప్ప మరి నిశితంగా పరిశీలించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలంటే అది సాధ్యపడేటువంటి విషయం కాదు. దేశంలోని మొత్తం 121,295 రైల్వే వంతెనల్లో 75,000 పైగా 80 నుంచి 100 ఏళ్ల క్రితం నిర్మించినవే. వాటిపై నిర్ణీత బరువుతో రైళ్ల ప్రయాణించడానికి కాల వ్యవధి ఇప్పటికే పూర్తయింది. అంటే అవన్నీ పూర్తిగా కాలం చెల్లినవే. అంతేకాదు వాటన్నింటినీ ఇప్పటికిప్పుడు మళ్లీ నిర్మించడం సాధ్యం కాదని గతంలో రైల్వే శాఖ సహాయ మంత్రి స్వయంగా ప్రకటించారు. రవాణా వ్యవస్థలో ఎంతో ప్రాధాన్యమున్న వాటి విషయంలో పట్టనితనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ప్రయాణికులకు భద్రత దొరుకుతుంది అని ఎలా అనుకోవాలి, ప్రమాదాలు జరిగినప్పుడు పర్యటనలు చేయడం, విచారణలకు ఆదేశించడం, పరిహారం ప్రకటించడం మినహా మరేం చెయ్యని రైల్వే శాఖ ఇప్పటికైనా ఈ మౌలిక అంశాలపై దృష్టి పెట్టాలనేది నిపుణుల సూచన.